యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి కేంద్రంలోని కలెక్టరేట్ ఆఫీస్ వద్ద సోమవారం రోజున మోడల్ స్కూల్ కాంట్రాక్ట్ ఉద్యోగులు AITUC ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మేము 2015వ సంవత్సరం నుండి మోడల్ స్కూల్ హాస్టల్ విధుల్లో ఉన్నామని, మాకు ప్రభుత్వం ఇచ్చే జీతం 6000 రూపాయలు నిత్యావసరాలకే సరిపోవటం లేదని, కుటుంబం గడవడం చాలా ఇబ్బందిగా ఉందని, అలాగే గత 7 సంవత్సరాల నుండి విధులను కొనసాగిస్తున్నా మాకు ఎలాంటి జాయినింగ్ ఆర్డర్, ఐడి కార్డ్స్ లేవని, ప్రభుత్వం దయతలిచి కనీస వేతనం 24,000 ఇవ్వాలని, మా ఉద్యోగాలను పరిమితం చేయాలని వారు కోరారు. అనంతరం రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ డి శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో AITUC కార్యదర్శి ఇమ్రాన్, హాస్టల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా మోడల్ స్కూల్ హాస్టల్స్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం 24,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. ప్రధానంగా 2015 నుంచి పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఇప్పటి వరకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వలేదు. దాంతో పాటుగా సంస్థలో పనిచేస్తున్నటువంటి వారికి ఐడి కార్డు కూడా ఇవ్వని పరిస్థితిలో ఉన్నారు. అంతేకాకుండా కనీసం ఇప్పుడు 6,000 రూపాయలు ఇచ్చి ఏదైతే యజమానం ఏదైతే ఉందో ఆ చేతులు దొప్పుకుంటూ ఉన్నారు. ఈ 6,000 రూపాయలలో ఈరోజు కుటుంబం ఎలా గడిస్తానని ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రభుత్వానికి కనీస వేతనం ఇవ్వాలని, అదేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనము ఇవ్వాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రానున్న రోజులలో ఈ హాస్టల్ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులందరూ ఐక్యంగా చేసి వారి పనులన్నీ నిలిపిన సమయం పెద్ద సమ్మె చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. పనిచేస్తే 5,000 ఇస్తారండి. 5,000 తోటి పిల్లలకు పోషించలేక మస్తు బాధపడుతున్నామండి. పొద్దున 6 గంటలకు వెళ్తే నైట్ 8 దాకా మళ్ళీ ఇంటికి చేరుకోం మేము. మళ్ళీ అట్లా చేపిస్తారు పని. మాకు జీతాలంటే ప్రిన్సిపాల్ సార్లు కడిపోయాడితే మీరు ధర్నా చేయరమ్మా, ఎక్కడన్నా పోయి ధర్నా చేయరంటారు. ఇంతకుముందు ఎక్కడే తెలంగాణ భవనం పోయినాం, సుందరయ్య పార్కుకు పోయినాం, హెడ్ ఆఫీస్కి పోయినాం, ఇంద్ర పార్కు పోయినాం. ఇన్ని దిక్కుల తిరిగిన కొద్దిగా మాకు స్టాఫ్కు ఒక 500 ఖర్చు కావటమే కానీ మాకు వచ్చిన ఫలితం ఏం లేదు. మేము ఇప్పటికి సిద్ధంగా ఉన్నామండి. ఇప్పుడు ఇట్లా రాకపోతే మాత్రం కొన్ని రోజులు హాస్టల్ నడుస్తుంది కూడా పనిచేసి కూడా ఇంకా పోరాడగలుగుతాం. మేము కూడా సిద్ధంగా ఉన్నాం, పోరాడతాం. ప్రధానంగా అట్లా కూడా పోరాడతాం. మేము డిమాండ్ ఏంటమ్మా? డిమాండ్ ఏంటి? ప్రధానంగా మాకు డిమాండ్ కావాలి. మా జీతం తక్కువ ఉంది. 5,000 జీతం రోజుకు 100 రూపాయలు కూలితోటి ఎంత పెంచాలంటారు మీరు? కాదు, జీతం ఎంత పెంచాలి? 12,000 కావాలా? మాకు ఎక్కువ ఏమవుతుంది? మేము ఎక్కువ 30,000 50,000 12,000 జీతం ఉండాలి. మాతో చేసిన వాళ్ళ కేజీపీ ఒకసారి 7,000 అయినాయి. మళ్ళీ ఇప్పుడు వాళ్ళకు మళ్ళీ 3-4,000 జరిగినాయి. వాళ్ళకి 10,000 12,000 జీతం అయింది. మాకు మాత్రం ఇదే 5,000 తోటి పోరాడుతున్నాం మేము. ఇప్పుడు దాకా పొద్దున 6 గంటల వరకు పొద్దున దాడి చేస్తాం. ఏం పని చేయమని చేస్తాం, డబ్బులు వస్తున్నట్టు వంట చేస్తాం. అన్ని తీర్లు చేసినా మాకు జీతం గురించి మాకు బయటకు వెళ్ళి ఇస్తామమ్మా అనుకోని లేరు మాకు. మరి ఇప్పుడు ఏం దాకా పోవాలో మళ్ళీ దయసంతా ఇస్తలేరు. వస్తే అమ్మ లేరు, ఆర్డర్ కాపీ లేవు, ఒక పిఏపీ లేదు, ఏది లేదు. మరి పని చేసి మాకేదన్నా ప్రమాదం వచ్చి చచ్చిపోయినా మాకు గుర్తు ఏం లేదు అంట. మాకేం గుర్తు లేదు, మాకేం నిర్ణయం ఇస్తారో. ఒకసారి వచ్చాము, ఇంకా రంగంలో దిగినాం, ఇంకా కూడా తిరుగుతాము.